వెల్కమ్ టు తెలుగు బస్ ఛానల్ డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకానిక్ క్లిక్ చేయండి అలాగే లైక్ మరియు షేర్ కూడా చేయండి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బస్ ఈ రోజు నేను వివాహ్ మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను సో డైరెక్ట్ గా మూవీ లోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవుతూనే మధుపూర్లో నివసిస్తున్న కృష్ణకాంత్ అంటే ఆలోక్నాథ్ తన అన్నయ్య వదినలు చనిపోవడంతో వాళ్ళ కూతురు అయిన పూనం అంటే అమృతారావుని చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ ఉంటాడు కానీ తన వైఫ్ రమా అంటే సీమా బిశ్వాస్ తన కూతురు రజనీ అంటే అమృతా ప్రకాష్ కన్నా పూనం చాలా అందంగా ఉంటుందని తనని కూతుర్లా చూసుకోదు అలాగే తనని చూసి కుల్లుకుంటూ ఉంటుంది ఇక కృష్ణకాంత్ పూనంని తండ్రిలా ప్రేమ పంచి ఎంతో ప్రేమగా పూనంని చూసుకుంటూ ఉంటాడు అలా పెరిగి పెద్దయ్యాక రమ తన కూతురు రజని అందంగా కనిపించడానికి ఫేషియల్స్ మేకప్ అస్తమాను వేసుకోమని చెప్తూ ఉంటుంది ఇక ఒకరోజు ఢిల్లీ నుంచి కృష్ణకాంత్కి ఫ్రెండ్ జ్యువెలరీ ప్రొఫెసర్ అయిన భగత్జీ అంటే మనోజ్ జోషి నగలు తీసుకొని వస్తాడు ఇక కృష్ణకాంత్ మాట్లాడుతూ పూనం బీకామ్ కంప్లీట్ చేయబోతుందని ఇక తన బిజినెస్ అకౌంట్స్ అన్ని తనే చూసుకుంటుందని చెప్తాడు పూనం సింప్లిసిటీ మరియు తను చూపించే ప్రేమ నచ్చి ఢిల్లీలో నివసిస్తున్న హరిశ్చంద్ర అంటే కేర్ ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అని తనకి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు సునీల్ అంటే సమీర్ సోని తన భార్య భావన అంటే లతా సబర్వాల్ మరియు చిన్న కొడుకు ప్రేమ్ బాజ్పేయి అంటే షాహిద్ కపూర్ సంబంధాలు చూస్తున్నారు అని వాళ్ళకి పూనం గురించి చెప్తానని చెప్పి వెళ్తాడు తరువాత హరిశ్చంద్ర తన మనవడు రాహుల్ కి హోంవర్క్ చేయిస్తూ ఉండగా భగత్జీ వెళ్ళి పూనం గురించి చెప్తాడు అందుకు హరిశ్చంద్ర ఆఫీస్కి వెళ్ళి ఫ్రెండ్స్తో స్పోర్ట్స్ ఆడుకోవడానికి వెళ్ళిన చిన్న కొడుకు ప్రేమ్ని ఆఫీస్కి రమ్మని ఫోన్ చేసి పిలిపిస్తాడు ఇక ప్రేమ్ ఆఫీస్ రీచ్ అయ్యాక అందరూ తనని హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం చూసి తన డాడ్ దగ్గరకు వెళ్ళి ఎందుకు ఈరోజు అందరు నన్నలా చూస్తున్నారు అని అడుగుతాడు అందుకు తన డాడ్ నీకు ఒక సంబంధం వచ్చింది అని తన పేరు పూనం తల్లిదండ్రులు లేరు కానీ బాబాయ్ ప్రేమగా చూసుకుంటాడు నీకు ఇష్టమైతే నెక్స్ట్ సండే చూసుకోవడానికి వెళ్దాం లేదా నీకు ఇంకెవరైనా అమ్మాయి నచ్చి ఉంటే చెప్పు అంటాడు అందుకు ప్రేమ్ నేను ఇంకా కెరియర్ ప్రారంభించలేదు కదా ఇప్పుడే మ్యారేజ్ ఎందుకు అంటాడు అందుకు హరిశ్చంద్ర మ్యారేజ్ చేసుకున్నాక నీ సంతోషంలో కష్టాల్లో తోడుంటుంది బహుశా నువ్వు అనుకుంటున్నావేమో మధుపూర్ లాంటి చిన్న విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయే ఎందుకు అని మీ అమ్మ కూడా ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చినమ్మాయే తను నేను ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం తను చనిపోయినా ఇంకా నాతోనే ఉంటుంది మీ అమ్మ చెప్తూ ఉండేది మ్యారేజ్ అంటే ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకమని అందుకే నువ్వు పూనమ్ని కలువు ఒకరినొకరు అర్థం చేసుకోండి అప్పుడు డెసిషన్ తీసుకో అని చెప్పి పూనం ఫోటో ఇస్తాడు ఇక ఇంటికి వెళ్ళాక ప్రేమ్ తో వదిన భావన పూనంకి బుక్స్ చదవడం అంటే ఇష్టం జీన్స్ వేసుకోదు అక్కడ వాళ్ళు రెస్టారెంట్స్కి కూడా వెళ్ళరు మేబీ నువ్వు అక్కడ ప్యూర్ హిందీ మాట్లాడాలనుకుంటా నాకు పూనం చాలా బాగా నచ్చింది అని చెప్తుంది ఇక పెళ్లి చూపులకి ప్రేమ్ తన ఫ్యామిలీతో కలిసి మధుపూర్ వెళ్తాడు ఇక ప్రేమ్ పూర్ణంతో తను కాలేజ్ కంప్లీట్ చేసి జర్నలిజం లిటరేచర్ చేశానని కాలేజ్లో ఒక అమ్మాయి నచ్చినా తనకి చెప్పలేదు అని అని తరువాత తెలిసింది తనకి ఆల్రెడీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని సో చెప్పందే బెటర్ అనిపించింది అని ఒకరోజు ఫ్రెండ్స్తో సిగరెట్ తాగుతుంటే వదిన చూసింది ఆ రోజు వదినకి మళ్ళీ ఎప్పుడూ సిగరెట్ లేదా మద్యం తాగనని ప్రామిస్ చేశాను మీకు బుక్స్ చదవడం ఇష్టమని వదిన చెప్పింది మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటే అడగండి అంటాడు అన్ని ప్రశ్నలకు జవాబు దొరికింది అని చెప్తుంది పూనం ఇక ప్రేమ్కి పూనం నచ్చిందని చెప్తాడు తన ఫ్యామిలీకి అలాగే పూనం కృష్ణకాంత్కి ప్రేమ్ నచ్చాడని చెప్తుంది ఇక అప్పుడే నిశ్చితార్థం చేసేద్దామని సిద్ధమవుతూ ఉండగా రమ కృష్ణకాంత్ని పిలిచి మన కూతుర్కి ఏమీ మిగలకుండా మొత్తం పూనం మ్యారేజ్కే ఖర్చు చేసేస్తారా అని అడుగుతూ ఉండగా హరిశ్చంద్ర వెళ్ళి ఈరోజు ప్రేమ్ని మీ వాణ్ణి చేసుకోండి చాలు మాకు కేవలం పూనం కావాలి ఇంకేమీ వద్దు అంటాడు ఇక అప్పుడే ప్రేమ్ మరియు పూనం ఎంగేజ్మెంట్ హ్యాపీగా జరిపిస్తారు ఇక నైట్ అందరూ ఇంటికి బయలుదేరుతూ ఉండగా కృష్ణకాంత్ మీరందరూ వీల్ చేసుకొని ఒకసారి మా ఇంటికి రండి సోమ్ సరోవర్ వెళ్దాం అక్కడ మాకు చిన్న నివాసం ఉంది అందరము కలిసి హ్యాపీగా గడిపి రావచ్చు అని చెప్తాడు అందుకు హరిశ్చంద్ర ఎలాగో ముహూర్తం సిక్స్ మంత్స్ తర్వాత పెట్టారు కదా పూనంని కలిసినట్టు ఉంటుంది అని నెక్స్ట్ మంత్ వెళ్దామని అంటాడు ఇక వెళ్లే ముందు ప్రేమ్ పూనం పిక్ తీసుకొని వెళ్తాడు తర్వాత అనుకున్నట్టు అందరూ సోమ్ సరోవర్ రీచ్ అవుతారు అందరూ బోన్ చేసిన తర్వాత పూనంతో హరిశ్చంద్ర నీ మిగతా చదువు ఢిల్లీలో పూర్తి చేయమని తరువాత ఆఫీస్కి కూడా అటెండ్ అవ్వచ్చు అంటాడు ఇక నైట్ ప్రేమ్ పూనమ్కి తను తెచ్చిన గిఫ్ట్ ఇచ్చి రేపు వీలుంటే కలుద్దాము వదిన అరేంజ్ చేస్తుంది అంటాడు ఇక ఉదయాన్నే అందరూ వాకింగ్ చేస్తూ ఉండగా ప్రేమ్ పూనమ్ని కలిసేలా ఏర్పాటు చేయమని చెప్తాడు తన వదినకి అందుకు భావన తన హస్బెండ్కి చెప్తుంది ఇక సునీల్ తన డాడ్కి తన కొడుకు రాహుల్కి ఇష్టమైన చోట చూపించేందుకు వెళ్తాము అని అందుకు పూనంతో పాటు రజనీని కూడా తీసుకువెళ్తామని చెప్తాడు ఇక అందరూ ఒక చోటకి వెళ్ళాక ప్రేమ్ పూనంతో నీ వల్ల ఎంతో బిజీగా ఉండే అన్నయ్య వదినతో ఈరోజు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నాడు అని ఇచ్చిన నెక్లెస్ వేసుకోలేదేంటి అని అడుగుతాడు అందుకు మ్యారేజ్ తర్వాత వేసుకోవచ్చా అని పూనం మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అందరికీ తెలుసు ఎవరైనా చూస్తే మ్యారేజ్ కాకముందే ఇంత కాస్ట్లీ నెక్లెస్ వేసుకుంటే బాగోదు అని చెప్తుంది అందుకు ప్రేమ్ నీ మనసులో మాట స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేశావు ఒక రిలేషన్షిప్లో ఉండాల్సింది అదే అని అది నాకు నచ్చింది అని పూలమాల వేయొచ్చా అని అడిగి పూనం మెడలో వేస్తాడు ఇక సోమ్ సరోవర్లో ప్రేమ్ మరియు పూనం ఇంకా క్లోజ్ అవుతారు ఇక వన్ డే బిజినెస్ పని మీద అర్జెంట్గా వెళ్లాల్సి వచ్చిందని అందుకు రేపు అందరం ఢిల్లీ వెళ్ళిపోవాలని రెడీ అవుతూ ఉండగా ప్రేమ్ పూనమ్ని నైట్ మేడపై కలుద్దామంటాడు ఇక పూనం వెళ్ళాక నువ్వు వస్తావో రావో అనుకున్నాను అని పూనం తను ఇచ్చిన నెక్లెస్ వేసుకురావడం చూస్తాడు ప్రేమ్ ఇక ఆ నైట్ ఇద్దరు టైం స్పెండ్ చేస్తారు ఇక ఉదయాన్నే వెళ్ళిపోతూ ప్రేమ్ పూనంతో నువ్వు మొబైల్ వాడవు కాబట్టి లెటర్ రాస్తాను ఈ ఫైవ్ మంత్స్ అని చెప్పి వెళ్తాడు తరువాత కృష్ణకాంత్ పూనం మ్యారేజ్ చేయడానికి ఇంటి పెయింటింగ్ మిగతా పనులు చూసుకుంటూ ఉండగా పూనం మరియు రజనీ కాలేజ్ నుండి తిరిగొచ్చాక రమ కృష్ణకాంత్ తో మ్యారేజ్కి అయ్యే ఖర్చు ఎంత అవుతుందో లెక్కేస్తున్నారా అసలు సోమ్ సరోవర్లో ఉన్న ఇల్లు తాకట్టు పెట్టారు రజనీ మ్యారేజ్ ఎలా చేస్తారు తనకు ఏ సంబంధం కుదరడం లేదు మొత్తం పూనంకే పెట్టేయండి అని కోపడుతుంది ఇక మొత్తం చాటున విన్న పూనం కృష్ణకాంత్ నాకు ఈ మ్యారేజ్ వద్దు అంటుంది అందుకు కృష్ణకాంత్ నీ మ్యారేజ్ ఎంత ఘనంగా చేస్తున్నానో అంతే ఘనంగా రజనీ మ్యారేజ్ కూడా చేస్తాను అని హరిశ్చంద్ర గారు లెటర్ రాశారు అని మ్యారేజ్ పనులు మొదలు పెట్టారనుకుంటా అని రాశాడు అని అలాగే ప్రేమ్ నీ కోసం ఇంకొక లెటర్ రాశాడని ఇస్తాడు ఇక లెటర్లో ప్రేమ్ బిజినెస్ పనులు చూసుకుంటున్నానని కానీ అస్తమాను నువ్వే గుర్తుకు వస్తున్నావని మ్యారేజ్కి డిన్నర్కి మ్యాచింగ్ కలర్స్ సెలెక్ట్ చేస్తున్నానని చెప్తాడు తర్వాత ప్రేమ్ పూనంకి కాల్ చేసి ఒక జపాన్ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది అని అక్కడికి నేను వెళ్తానని చెప్పాను కానీ ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానో లేదో అని భయంగా ఉంది అని చెప్తాడు అందుకు పూనం నువ్వు సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వస్తావని నాకు నమ్మకం ఉందని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను అని చెప్తుంది ఇక ప్రేమ్ ఆఫీస్లో భయపడకుండా ప్రెజెంటేషన్ చాలా చక్కగా ఇస్తాడు అది చూసి తన అన్నయ్య ఆశ్చర్యపోతాడు తరువాత ప్రేమ్ పూనమ్కి కాల్ చేసి వన్ మంత్ ప్రాజెక్ట్ పని మీద జపాన్ వెళ్తున్నానని చెప్తాడు తరువాత పెళ్లికి దగ్గర పడుతున్న సమయంలో రమ పూనమ్ని పిలిచి రోజు నువ్వు మీ బాబాయ్కి చేసే పనులు ఇక నుంచి రజనీ చూసుకుంటుంది నువ్వు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతే తనకి నువ్వు గుర్తుకొస్తావు కదా అందుకే ఇప్పటి నుంచి అలవాటైతే బెటర్ అంటుంది ఇక పూనం తను చేసే పనులన్నీ రజనీకి నేర్పిస్తుంది తర్వాత ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా అనుకున్న దానికన్నా ముందే ప్రేమ్ కంప్లీట్ చేసుకుని జపాన్ నుంచి రేపు వస్తున్నాడని సునీల్ కృష్ణకాంత్కి కాల్ చేసి ప్రేమ్కి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి పూనమ్ని తీసుకువెళ్లాలనుకుంటున్నామని చెప్తాడు ఇక పూనంతో తో కృష్ణకాంత్ ఢిల్లీ వెళ్తాడు ఇక ఎయిర్పోర్ట్కి ని తీసుకుని సునీల్ తన వైఫ్తో వెళ్తాడు ఇక ప్రేమ్ ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఇక ఇంట్లో నాన్నగారు నువ్వు సక్సెస్ఫుల్గా జపాన్ ప్రాజెక్ట్ పూర్తి చేసినందుకు మరియు మొదటిసారి పూనం ఇంటికి వచ్చినందుకు పార్టీ అరేంజ్ చేశాడని చెప్తాడు సునీల్ ప్రేమ్కి ఇక పార్టీలో అందరికీ హరిశ్చంద్ర పూనమ్ని పరిచయం చేస్తాడు తర్వాత ప్రేమ్ పూనమ్ని తన గది చూపించడానికి లోపలికి తీసుకువెళ్తాడు అక్కడ కృష్ణకాంత్ తన వైఫ్ మరియు రజనీ పూనం ఫోటోలు చూసి పూనం ఆనందపడుతూ ఉండగా నా కోసం నీకు నచ్చినవి నీ సర్నేమ్ చేంజ్ చేసుకొని ఇక్కడికి వస్తావు మ్యారేజ్ అయ్యాక ఇయర్లీ వన్ మంత్ అంతా మధుపూర్లోనే గడుపుదామంటాడు ప్రేమ్ అలాగే మ్యారేజ్ అయ్యాక నువ్వు వెయిట్ ఎక్కువైనా తక్కువైనా పర్లేదు నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను అని ఢిల్లీ మొత్తం నీకు చూపించాలనింది కానీ ఇప్పుడు చూపించలేను కదా వెయిట్ చేస్తూ ఉంటాను ఆ రోజు కోసం నువ్వు మ్యారేజ్ చేసుకుని మొదటిసారి ఈ ఇంట్లో అడుగు పెట్టాక ఇంత అందంగా ఉన్న నువ్వు పూర్తిగా నా దానివి అవుతావు అంటాడు ఒక పూనం కృష్ణకాంత్తో ఇంటికి బయలుదేరుతూ ఉండగా ప్రేమ్ పార్టీకి సంబంధించిన సీడీ ఇచ్చి పంపిస్తాడు ఇక ఇంటికి వెళ్ళాక రజనీ సీడీ చూస్తూ ఉండగా పార్టీలో అందంగా జ్యువెలరీ వేసుకున్న పూనమ్ని చూస్తుంది రామ ఇక కృష్ణకాంత్ మ్యారేజ్కి తన అన్నయ్య వదిన నగలను తీసి ఇవ్వమని రమాని అడుగుతాడు అందుకు రమ మొన్న భగత్జీ తెచ్చిన జ్యువెలరీ చాలు పాత జ్యువెలరీ రజనీకి ఉండనివ్వండి పార్టీలో చూడలేదా పూనంకి తన కాబోయే వాళ్ళు ఎంత ఖరీదైన జ్యువెలరీ వేశారో అంటుంది అందుకు కృష్ణకాంత్ పాత జ్యువెలరీ మా అన్నయ్య వదినెల గుర్తు వాటిని ఇవ్వు అయినా పూనం నా పెద్ద కూర్తుతో సమానం అంటాడు అందుకు రమ తీసేసుకోండి మొత్తం అని కోపడుతూ వెళ్తూ ఉండగా పూనం హరిశ్చంద్ర వాళ్ళు ఇంటికొస్తుండగా ఇచ్చిన సూట్ తెస్తూ రమాకి డ్యాష్ ఇస్తుంది ఇక రమాకి పూనం ఇవి ప్రేమ్ వాళ్ళు పంపించారు అని చెప్పడంతో నాకు తెలుసు నీకు వచ్చిన సంబంధం గొప్పింటిది అని తెలియని వాళ్ళకి చెప్పు నాకు కాదు ఇప్పటి నుంచి ఈ మ్యారేజ్కి సంబంధించి ఏ పనులు చూసుకోను అని కోపడి లోపలికి వెళ్తుంది రమా ఇక పూనం తన అల్మారా కీస్ రమాకిచ్చి వాటిలో రజనీకి ఉపయోగపడే నా వస్తువులు ఉన్నాయని చెప్పి బాధపడుతూ నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించమని అడిగిన రమా మనసు కరగదు ఇక పెళ్లి పనులు మొదలవగా భగత్జీ హరిశ్చంద్ర పెళ్లి కూతురికి పంపినవి తీసుకువచ్చి ఇంకో టూ డేస్లో మ్యారేజ్ అయిపోతుంది అంటాడు మరోవైపు ప్రేమింట్లో కూడా పెళ్లి పనులు మొదలవుతాయి ఇక మెహందీ ఫంక్షన్లోనూ రమ పాల్గొనదు ఇక రేపు మ్యారేజ్ అనగా పూనమ్ని తీసుకుని టెంపుల్ వెళ్తారు అందరు కానీ రమ వెళ్ళకపోవడం చూసి కృష్ణకాంత్ ఇంటికి వెళ్ళి రేపు మ్యారేజ్ చేసుకుని పూనం వెళ్ళిపోతుంది నువ్వు హ్యాపీగా లేకపోతే పూనం కూడా మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా వెళ్ళదు ఎందుకు ఇలా ఉంటున్నావు కారణం ఏంటి రేపు మ్యారేజ్లో అయినా కనీసం నువ్వే దగ్గర ఉండి పనులు చూసుకో అంటాడు మరోవైపు పూనం రమ తనని దగ్గర తీసుకున్నట్టు కలలుగంటూ అది నిజం కాదని బాధపడుతూ ఉంటుంది ఇక రమ బయట టపాసులు కాలుస్తూ ఉండగా చూసి కుళ్ళుకొని గదిలోనే ఉండిపోతుంది ఇక టపాసులు కాలుస్తూ ఉండగా రాకెట్ ఒక గదిలో పడుతుంది ఇక ఆ గది మొత్తం కాలిపోతూ ఉండగా అందరూ తప్పించుకుంటూ ఉండగా ఇంకాస్త మంటలు ఇల్లంతా చుట్టుముట్టుతాయి ఇక అందరూ బయటికి వచ్చాక బయట ఉన్న కృష్ణకాంత్ పూనం రజనీ ఎక్కడా అని వెతుకుతూ లోపలికి వెళ్ళి చూస్తూ ఉండగా పూనం మంటలు గమనించగా తన గదిలో ఏడుస్తూ ఉండగా కృష్ణకాంత్ గట్టిగా అరుస్తూ వెళ్ళి పూనంని సేఫ్గా బయటకి తీసుకువస్తాడు ఇక రజనీని కాపాడడానికి వెళ్ళి మెట్ల మీద నుంచి కింద పడిపోతాడు కృష్ణకాంత్ ఇక పూనం రజనీని వెతుకుతూ లోపలికి వెళ్ళేసరికి రజనీ స్పృహ కోల్పోయి ఉంటుంది ఇక తనని లేపి పూనం బయటకి తీసుకువస్తూ ఉండగా రమ చూసి మేడ పైకప్పు మంటలతో పడ్డం చూసి పూనం అని గట్టిగా రుస్తుంది ఇక పూనం గమనించి రజనీని తోసేసి ఆ మంటల్లో తను ఇరుక్కుపోతుంది ఇక పూనమ్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక డాక్టర్స్ చెక్ చేసి ఫేస్ తప్ప బాడీ మొత్తం ఫార్టీ పర్సెంట్ బర్న్ అయ్యింది అని సర్జరీ చేయాలని చెప్తారు ఇక భగత్జీ హరిశ్చంద్రకి కాల్ చేసి విషయం చెప్తాడు ఇక సర్జరీ చేసే ముందు కృష్ణకాంత్ పూనంతో మాట్లాడడానికి వెళ్తాడు దూరం నుంచి రమా మరియు రజనీ పూనమ్ని చూస్తూ ఉంటారు ఇక పూనం కృష్ణకాంత్ రజనీకి ఏమీ కాలేదు కదా బానే ఉంది కదా రజనీకి ఏమీ కాదని చెప్పమని స్పృహ కోల్పోతుంది ఇక రమా చూసి మారిపోయి కృష్ణకాంత్ దగ్గరకు వెళ్ళి ఏడుస్తుంది అందుకు కృష్ణకాంత్ ఎప్పుడు నువ్వు పూనం అందంగా ఉంటుందని ఏడ్చేదాన్ని కానీ తను రజనీ కోసం తన అందాన్ని త్యాగం చేసింది అంటాడు ఇక సర్జరీ క్రిటికల్ అని డాక్టర్స్ కృష్ణకాంత్ సిగ్నేచర్ అడుగుతారు సరిగా మ్యారేజ్ సమయంలో సిగ్నేచర్ చేయవలసి వచ్చిందని కృష్ణకాంత్ పూనమ్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండగా ప్రేమ్ వచ్చి నేను సైన్ చేయొచ్చా అని అడుగుతాడు అందుకు కృష్ణకాంత్ ఇలాంటి పరిస్థితిలో వద్దు అని వెళ్తూ ఉండగా హరిశ్చంద్ర ఆపి తను మీ కూతురే కాదు మా కోడలు అని ఢిల్లీ నుంచి టాప్ సర్జర్స్ని పిలిపిస్తామని డాక్టర్స్తో సునీల్ని తీసుకొని వెళ్ళి మాట్లాడతాడు ఇక ప్రేమ్ పూనంని చూడ్డానికి వెళ్ళి పూనంతో అంతా మంచే జరుగుతుంది అంటాడు ఇక పూనం మొహం చూపించలేక తిప్పుకుంటుంది అందుకు ప్రేమ్ వదిన నీ కోసం సింధూరం పంపింది ఈరోజు మన పెళ్ళి అంటాడు అందుకు పూనం అందమైన అమ్మాయి ఇంకెవరు ఆ సింధూరం తను పెట్టుకోవడానికి అర్హురాలు నేను కాదు అంటుంది అందుకు ప్రేమ్ నువ్వెప్పుడు నా కోసం ప్రార్థించేదానివి నా బాగోగులు చూసుకునేదానివి నన్ను నాకన్నా ఎక్కువగా అర్థం చేసుకున్నావు నువ్వు ఈరోజు మన మ్యారేజ్ డే అని పూనమ్కి సింధూరం పెడతాడు ప్రేమ్ ఇక హాస్పిటల్లో పూలతో డెకరేట్ చేసి మ్యారేజ్ జరిగింది అని స్వీట్స్ తెచ్చుకోమని మనీ ఇస్తాడు సునీల్ ఇక ప్రేమ్ పూనం సర్జరీకి భర్త హోదాలో సైన్ చేస్తాడు ఇక ఢిల్లీ నుంచి బర్న్ స్పెషలిస్టులు వస్తారు ఇక ఆపరేషన్ సక్సెస్ అవుతుంది ఇక వన్ అండ్ హాఫ్ మంత్ పూనమ్ హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్స్ చెప్తారు ఇక ప్రేమ్ హాస్పిటల్లో ఉంటూ పూనమ్కి సేవలు చేస్తూ తనకి నచ్చిన బుక్స్ చదువుతూ హ్యాపీగా ఉండేలా చూసుకుంటాడు తరువాత కృష్ణకాంత్ ఇంటికి పెయింటింగ్ వేయిస్తూ సునీల్ పనులు చూసుకుంటూ ఉండగా కృష్ణకాంత్ డాక్టర్స్ రేపు పూనమ్ని ఇంటికి తీసుకురావచ్చు అని చెప్పారు అని మ్యారేజ్ పనులు మొదలు పెట్టాలి అంటాడు ఇక రమ డిశ్చార్జ్ చేస్తున్నారని పూనం దగ్గరకు వెళ్ళి పూనంతో ఇంటికి వెళ్దామని నీకెంతో ఇష్టమైన ఇల్లు అదే మీ అమ్మ ఉన్న ఇల్లు అని ప్రేమతో పూనమ్ని దగ్గరకు తీసుకుంటుంది ఇక రమ పెళ్లి భారత్లో ప్రేమ్ని దగ్గరుండి మరీ ఇన్వైట్ చేస్తుంది ఇక పూనం మరియు ప్రేమ్ మ్యారేజ్ జరిగి ఇంటికి వెళ్తూ ఉండగా పూనమ్ని కోడల్లా కాదు కూతుల్లా చూసుకుంటాము అంటాడు హరిశ్చంద్ర ఇక ప్రేమ్ పూనమ్ ఆ నైట్ ఒకటవుతారు అలా మూవీ ఎండ్ అవుతుంది ఇలాంటి మరిన్ని మూవీ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నచ్చితే లైక్ మరియు షేర్ కూడా చేయండి